నేన్ స్పష్టంగా సంవత్సరం నుంచి సంవత్సరం పైన 27th February 2020 దీంట్లో చాలా ఇంతలా పుస్తకం మొత్తం తయారు చేసి ఈ భూమి తెలంగాణ ప్రజలది ఈ భూమి అక్కడ ప్రాజెక్టులు నిర్మిస్తామని చెప్పి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నిరుద్యోగ యువత భవిష్యత్తుకు మంచి పునాదులు వేస్తామని యూనిటెక్ లిమిటెడ్ కంపెనీ కొన్నది అందులో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులందరినీ కూడా నిండా ముంచి ఇయాల గుట్టు చప్పుడు కాకుండా సుప్రీంకోర్టును మోసం చేసి వీళ్ళు అమ్ముతున్నారు దీనికి ఇచ్చిన రేరా అనుమతిని రద్దు చేయి అదేవిధంగా ఈ లేఅవుట్ అమ్మకుండా లేఅవుట్లు అమ్మినా కూడా రిజిస్ట్రేషన్లు జరగకుండా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కు సబ్ రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేయండి మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి కేటీఆర్ గారికి సోమేష్ కుమార్ గారికి పదే పదే లేఖలు రాసిన దానికి సంబంధించిన వివరాలు ఇచ్చిన నేను లేఖలు రాస్తే సోమేష్ కుమార్ నాకు ఓ లేఖ రాశాడు నీ దగ్గర ఉంటే ఏమైనా ఆధారాలు పెట్టు అని ప్రభుత్వానికి ఫిర్యాదు ఇస్తే భూమి దాని వివరాలు రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఉంటాయి అమ్మిన టీఎస్ఐఐసీ దగ్గర ఉంటాయి అయినా వాళ్ళు అతి తెలివితేటలు ప్రదర్శించి నాకు లేఖ రాస్తే దానికి సంబంధించిన వివరాలను ఒక పుస్తకం తయారు చేసి సోమేష్ కుమార్ గారికి ఇచ్చిన ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ఫోన్ ఎత్తుతలేడు ఇవన్నీ ఇచ్చినాక దొరుకుతలేడు మంచి ఆఫీస్కి పోదామంటే తప్పించుక తిరుగుతుండు ఎవరినైనా ఇట్లనే ఉంటే వేరే ఆఫీసర్లు చెప్తాడు నా పరిస్థితి తెలియదా నాదేముంది నాది బంట్రోజు ఉద్యోగమే నేను కేటీఆర్ గారు చెప్పింది చేస్తున్నా అని ఆ ప్రిస్టేజ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు అందులో రుచి మరిగింది అందులో కోట్ల రూపాయలు లాభం వచ్చింది ఆ కోట్ల రూపాయల కేటీఆర్కు కమిషన్లు వచ్చినాయి కాబట్టి ఆ పైసలు క్యాష్ తీసుకుంటే ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు కాబట్టి మళ్ళీ కోకపేటలో అగ్వక్ సగ్వకు ప్రిస్టేజ్లకు ప్రాజెక్ట్ ఇచ్చి వీళ్ళు ఒక కొత్త తరహా దోపిడీకి ఒక విధానాన్ని కనిపెట్టిండ్రు వీళ్ళు కావాల్సిన వాళ్లకు ప్రభుత్వ భూములను గతంలో సాయం చేసిన దానికి ఇప్పుడు చేయబోతున్న సాయానికి ప్రభుత్వ భూములను అగ్వక్ సగ్వకు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పేరు మీద కొన్న తర్వాత దాన్ని కేటీఆర్ కావాల్సిన వాళ్ళకి డెవలప్మెంట్ పేరు మీద ఇవాళ హైదరాబాద్లో సికింద్రాబాద్లో జంట నగరాలలో ఏ భూమైనా ప్రైవేట్ వ్యక్తులు భూములు బిల్డర్స్కు డెవలప్మెంట్కి ఇస్తే 50-50% లేదా ల్యాండ్లార్డ్కే 60% ఇచ్చి భూమి విలువ ఎక్కువ ఉన్నప్పుడు ల్యాండ్లార్డ్కు 60% ఇచ్చి బిల్డర్ 40% తీసుకుంటుండు ఇక్కడ ఇక్కడే ఉంది మతలబ్ అంతా 25% భూ యజమానికి ఇచ్చి 75% బిల్డర్ తీసుకుంటుండు ఆ బిల్డర్ కేటీఆర్ బంధువులు అండకు దిగుతారు ఎవరికైనా చూసుకోవాలకు ఉంటే కేటీఆర్ బంధువులకు భూమి కొనుక్కున్న యజమాని డెవలప్మెంట్కి ఇచ్చిండు ఆయన అభివృద్ధి చేసిండు ఆయన బిల్డింగ్ కట్టించిండు ఆయన కొంత ఇచ్చిండు ఈయన ఇంత తీసుకున్నాడని అంటే దొంగతనం చేసిన దాంట్లో వాటాలు చాలా తెలివితేటలతో పంచుకుంటుండ్రు విక్రమార్కుడు సినిమాలో బ్రహ్మానందము తర్వాత రవితేజ కలిసి దొంగతనం చేసి అన్నీ అరగుండు కొట్టి మళ్ళీ మొత్తం గుండు కొట్టి తీసుకొచ్చి పంచుకునేటప్పుడు ఇక్కడ ఇక్కడేసి ఇక్కడ ఇక్కడేసి నీకు ఇది నాకు ఇది అని పంచుకుంటారు చూడు అచ్చం అట్లనే ఉంది గుండు శ్రీధరు మన కేటీఆర్ వీళ్ళిద్దరు కలిసి కంపెనీల దగ్గర దోసుకుంటున్నాయి ఎవరైనా ఇక్కడ చూడకుంటే ఒకసారి మళ్ళీ ఆ సినిమా చూడండి విక్రమార్కుడు సినిమాలో బ్రహ్మానందం రవితేజ కలిసి ఊర్లో ఉండే జనాలకు చివరికి ఎమ్మెల్యే గారు సతీమణిని కూడా వదలకుండా సగం గుండు ఒకటి కొడతాడు మిగతా గుండు ఇంకోటి కొడతాడు మొత్తాన్ని కలిసి గుండుకు పంగనామాలు పెట్టి మొత్తం దోసుకునే వ్యవహారం ఎట్లుందో ఇయాల కోకపేటలో కానమెట్టులో మంచిరేవులలో నార్సింగ్లలో గచ్చిబౌలి ప్రాంతాలలో ఉన్న భూములు ఎవడు కట్టడానికి అనుమతుల కోసం వచ్చినా 20-25% రాసిస్తే తప్ప వాళ్ళకు అనుమతులు ఇస్తలేరు అందులో భాగంగానే ఇవాళ కోకపేటలో జరిగిన భూముల వేలంలో ఇతర రాష్ట్రాల సంస్థలు వేటిని రానియలే ఇవి వేలం పెట్టకంటే ముందు ఏమన్నారు అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయి ఇతర రాష్ట్రాలలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి అసలు మన హైదరాబాద్ అంతర్జాతీయ నగరం అయింది ఈ అంతర్జాతీయ నగరంలో విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి తద్వారా వేలాది ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పిండ్రు ఇవాళ వీళ్ళు అంతర్జాతీయ వేలం వేసిన అని చెప్పితే అంతర్జాతీయ వేలంలో విశ్వనగరంలో వచ్చింది ఎవరంటే అయ్యగారు సుట్టపోళ్ళు అయ్యగారి బక్కపోళ్ళు ఆయన కమిషన్లు ఇచ్చేటోళ్ళు ఇవాళ వచ్చిన 5కి 5 డైరెక్ట్ టీఆర్ఎస్ వాళ్ళే టీఆర్ఎస్ వాళ్ళ బంధువులు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కలెక్టర్ ముసుగులో ఉన్న వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఇవే కాదు ఇంకా వెంకటరామరెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్లో చేసిన అవకతవకల మీద సిబిఐ విచారణను కూడా తుక్కుపెట్టిర్రు ఇవాళ రాజపుష్ప రియాలిటీ అంటే తెల్లాపూర్లో కానీ మంచిరేవులో కానీ కోకపేటలో కానీ నార్సింగ్లో కానీ ఆయన ఎన్ని వందల ఎకరాలు ఆక్రమించుకొని
ఆయన తక్కువ ధరకు కొని కలెక్టర్గా ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడి భూములను అక్వశాఖ కొని ఆయనకి ఎక్కడ భూమి ఉంటే అక్కడ ప్రభుత్వ పైసలతో 150 ఫీట్ల రోడ్ వేపించుకుంటున్నాడు. గతంలో ఒక ఎకరాకు 100,000 స్క్వేర్ ఫీట్ అనుమతి వచ్చేది, ఇవాళ 500,000 స్క్వేర్ ఫీట్ అనుమతి ఇస్తారు, రేపు ఇప్పుడు అమ్మబోయిన దానికి 700,000 స్క్వేర్ ఫీట్ ఇస్తారంట. కేసీఆర్కు సంబంధించిన బంధువు 25 ఎకరాల అపార్ట్మెంట్స్ కడితే 3,200 అపార్ట్మెంట్స్ కట్టారు, దాదాపుగా ఒక్కొక్క ఫ్లాటు 2 కోట్ల రూపాయలు. 2 కోట్ల రూపాయలు పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కున్న వాళ్ళు ఇట్లా 2 కార్లను ఉంటాయి. 3,200 ఫ్లాట్లు ఉంటే అపార్ట్మెంట్కు 2 కార్లు ఉంటే 6,000 కార్లు ఒక్క 25 ఎకరాల 6,000 కార్లు పార్కింగ్ చేస్తే ఉదయం 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళడానికి అందులోకెళ్ళి 6,000 3,000 కార్లు రోడ్ల మీదకి వస్తే ఆ రోడ్ల పరిస్థితి ఏంది? 3,000 కుటుంబాలు అక్కడ ఉంటే ఆ అపార్ట్మెంట్ల నుంచి వచ్చే డ్రైనేజ్ కానీ వాటర్ కానీ అక్కడ ఉండే పొల్యూషన్ కానీ ఇవన్నీ ఈ హైదరాబాదు నగరాన్ని ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరంగా మార్చడానికి అత్యంత వేగంగా కేటీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు.